ఫ్రెండ్స్ పొరపాటున కూడా మీ ఇంట్లోని ఆడవారిని మీ సొంత బంధువులైనా సరే ఇటువంటి ముగ్గురు వ్యక్తుల వద్ద మాత్రం వదిలిపెట్టవద్దని ఒక పక్షి చెప్పిన అద్భుతమైన కథ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ కథ అనేది ఎంతో జ్ఞానవంతంగా ఉండటంతో పాటు చాలా ఇన్స్పిరేషనల్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకనొక సమయంలో ఒక రాజ్యంలో ఒక పెద్ద వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. అయితే ఆ వ్యాపారి ఎంతో ధనవంతుడు. ఇక వ్యాపారి భార్య కూడా ఎంతో గుణవంతురాలు. ఆమె చూడటానికి కూడా చాలా చక్కగా ఉండేది. అయితే వ్యాపారి దంపతులకు సంతానం అనేది లేదు. అలాగే వ్యాపారి ఇంట్లో వ్యాపారికి ఎంతోమంది సేవకులు ఉండేవారు. ఎందుకంటే వ్యాపారి నెలలో ఎక్కువ రోజుల పాటు అతని వ్యాపారం కోసం పక్క నగరాలకు వెళుతూ ఉండేవాడు. ఇక ఆ సమయంలో వ్యాపారి భార్యకు సహాయంగా ఆయన ఇంట్లో ఎంతోమంది పనివారిని ఉంచేవాడు. అయితే వ్యాపారి భార్య ప్రతిరోజు ఆమె ఇంటి వెనుక చెట్టు మీద ఉన్న ముసలి పక్షికి ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉండేది. ఈ విధంగా వారి జీవితం ఆనందంగా సాగుతూ ఉంది. అయితే ఒకరోజు వ్యాపారి తను మళ్ళీ తన పని మీద నగరానికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇక వెళ్లే ముందుగా తన భార్యకు అన్ని జాగ్రత్తలు చెప్పి ఆమెకు తోడుగా ఇంట్లో పనివారిని కూడా నియమిస్తాడు. అయితే వ్యాపారికి కూడా తన ఇంట్లోని పక్షితో అనుబంధం ఎక్కువ. అందుకే ఊరికి వెళ్లే ముందు ఒకసారి ఆ పక్షి దగ్గరకు వెళ్లి దానికి ధాన్యపు గింజలు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పక్షి వ్యాపారితో ఈ విధంగా చెబుతుంది, ఓ వ్యాపారి, నువ్వు దయచేసి నీ భార్యను ఈ విధంగా ఒంటరిగా వదిలిపెట్టి నగరానికి మాత్రం వెళ్లకు అని చెబుతుంది. అప్పుడు వ్యాపారి చిన్నగా నవ్వుతూ, ఏమైంది పక్షిరాజా, నేను నా భార్యను ఒంటరిగా వదిలి వెళ్లటం లేదు కదా, తనకు సహాయకంగా ఎంతో మంది సేవకులను నియమించాను కదా అని చెబుతాడు. అప్పుడు ఆ పక్షి, నీకు నేను చెప్పే మాటలు అర్థం కావాలి అంటే ఈ రోజు నేను చెప్పబోయే ఈ కథను జాగ్రత్తగా విను. ఈ కథ ద్వారా నువ్వు నీ భార్యను ఎందుకు ఒంటరిగా వదిలి వెళ్లకూడదో నీకు వివరంగా అర్థమవుతుందని అంటుంది. ఇక వ్యాపారి కూడా, సరే నాకు సమయం ఎక్కువగా లేదు, తొందరగా ఆ కథను చెప్పటం మొదలుపెట్టు అంటాడు. కాబట్టి ఫ్రెండ్స్ అసలు ఆ పక్షి ఈ విధంగా ఎందుకు చెప్పిందో తెలుసుకోవాలి అని మీరు కూడా అనుకుంటే ఈ వీడియోను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ కథలోని పూర్తి జ్ఞానం మీకు కూడా పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసంపూర్ణంగా వినే కథ అనేది మీకెప్పుడూ అసంపూర్ణమైన జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో తెలుసుకుందామా? అనగనగా ఒక రాజ్యంలో భోజరాజు అనే ఒక రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే భోజరాజు సాంఖి అనే ఒక తెగకు చెందిన రాజు. అయితే ఒకసారి భోజరాజు అడవిలో కాసేపు నడవటానికి వెళతాడు. ఇక అడవిలో కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఆయన ఒక సన్యాసిని కలుస్తాడు. అయితే ఆ సన్యాసి నిజానికి ఒక మోసగాడు. కానీ ఈ రాజుకి సాధువుల మీద చాలా నమ్మకం ఎక్కువ. ఇక ఆ సాధువుని కూడా చూడగాని రాజు మనస్ఫూర్తిగా ఆ సాధువుకి నమస్కరించి తన మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది. ఇక ఆ తర్వాత వెంటనే రాజు సన్యాసికి తన పరిచయం చేసుకుని ఈ విధంగా అడుగుతాడు, ఓ స్వామీజీ, మీరు చూడటానికి చాలా పండితులులాగా కనిపిస్తున్నారు. అయితే నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతం నా మహారాణి గర్భవతిగా ఉంది. అయితే ఆమెకు త్వరలో కొడుకు పుడతాడా లేదా కూతురు పుడుతుందా అనే విషయం తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇక వెంటనే ఆ సాధువు ఈ విధంగా అన్నాడు, మహారాజా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమైతే నాకు తెలీదు, కానీ ఒక్క విషయం మాత్రం మీకు చెప్పగలను. పొరపాటున మీ మహారాణికి ఆడపిల్ల కనుక పుడితే అప్పుడు మీరు ఖచ్చితంగా నాశనమవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక సన్యాసి చెప్పిన ఆ మాట విన్న వెంటనే మహారాజు చాలా భయపడ్డాడు. ఎందుకంటే తన మహారాణి ఆడపిల్లకు జన్మనిస్తే తన రాజ్యం నాశనమవుతుందేమోనని అతనికి భయం అనేది మొదలైంది. ఇలా ఆలోచించిన మహారాజు తనకు కూతురు పుట్టకూడదని కోరుకోవటం ప్రారంభించాడు. అంతేకాకుండా తన మహారాణి దగ్గరికి వెళ్ళి ఆ రాజు ఏమని అన్నాడు అంటే, రాణి, పొరపాటున కూడా నువ్వు మన ఇంట్లో కూతురికి జన్మనివ్వకూడదు. ఎందుకంటే నువ్వు కనుక మన ఇంట్లో ఆడపిల్లకు జన్మనిస్తే నేను ఖచ్చితంగా నీ కూతురుతో పాటు నిన్ను కూడా చంపేస్తాను. ఇక ఆ మాటలు విన్న వెంటనే మహారాణి ఎంతగానో భయపడింది. ఎందుకంటే మహారాజు స్వభావం ప్రకారంగా చాలా మొండివాడని ఆమెకు తెలుసు. కాబట్టి అతను చెప్పినట్లుగానే తనకు కనుక ఆడపిల్ల పుడితే నిజంగానే చంపేస్తాడని ఆమెకు అర్థమైంది. అందుకే మహారాణి కూడా ప్రతిరోజు దేవుడిని, ఓ దేవుడా, నాకు కుమార్తెను మాత్రం ప్రసాదించకు, లేకపోతే ఆమె సజీవంగా ప్రాణాలతో బ్రతకలేదు అని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండేది. ఇక ఫ్రెండ్స్ ఆ దేవుడి కృప వలనో ఆ మహారాణి మనస్ఫూర్తిగా కోరుకోవటం వలనో తెలియదు, కానీ ముందుగా ఆమె ఒక కుమారుడికే జన్మనిస్తుంది. ఇక మహారాణి కొడుకుకు జన్మనివ్వటం చూసి మహారాజు కూడా ఎంతో సంతోషించాడు. నిజం చెప్పాలి అంటే తనకు కూతురు పుట్టకపోవటం వలనే ఆ మహారాజు ఇంకా ఎక్కువగా ఆనందించాడు. కానీ రాణి ఎందుకు సంతోషంగా ఉంది అంటే
తనకు కనుక పొరపాటున కూతురు జన్మించి ఉంటే ఆ అమ్మాయిని చంపి మహారాజు ఘోర పాపాన్ని తలకెత్తుకునేవాడని, ఆ పాపం నుండి ఆయన బయటపడినందుకు ఆమె సంతోషించింది. అయితే ఫ్రెండ్స్, కొంతకాలం తర్వాత మళ్ళీ మహారాణి గర్భవతి అయింది. అయితే ఆ బిడ్డ పుట్టే సమయంలో మహారాజుకి ఆయన రాజ్యంలోని మరొక నగరంలో కొన్ని ముఖ్యమైన పనులు ఉండటం వలన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆయనకు తిరిగి రావటానికి చాలా రోజులు పడుతుందని ఆయనకు ముందే తెలుసు. అందుకే ఆయన అక్కడికి వెళ్లే ముందుగా తన మహారాణితో ఈ విధంగా చెప్పాడు. రాణి, ఈసారి కనుక మీ గర్భం నుంచి ఆడపిల్ల పుడితే మీరే చంపేయండి, ఎందుకంటే ఆమె ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి అని మహారాజు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత మహారాజుకి తన రాజ్యానికి తిరిగి రావటానికి చాలా నెలల సమయమే పట్టింది. అయితే ఈ సమయంలోనే మహారాణి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఏదైతే జరగకూడదని ఆమె ఇన్నాళ్ళుగా భయపడుతూ ఉందో ఇప్పుడు అదే జరిగింది. ఆమెకు పుట్టిన కూతుర్ని చూసి మహారాణి సంతోషించడం కంటే ఆమె ప్రాణాలు మహారాజు ఎక్కడ తీసేస్తాడో అని భయమే ఆవిడలో ఎక్కువైంది. అంతేకాకుండా రాజు ఆజ్ఞ ప్రకారం తన కూతుర్ని చంపాల్సి వస్తుందేమోనని ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. కాని అసలు ఇటువంటి దారుణమైన పనిని నేను ఎలా చేయగలను, ఎందుకంటే ఎటువంటి రాజాజ్ఞైనా సరే నేను ముందుగా ఒక తల్లిని, అందుకే నాకు నా కూతురైనా నా కొడుకైనా ఇద్దరూ సమానమే. అందుకే ఆమె తన కూతుర్ని చూడగాని తన గుండెలకు హత్తుకొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి, నువ్వే చెప్పు, ఇటువంటి పరీక్షను నువ్వే కదా నాకు పెట్టావని ఆ దేవుడిని ప్రశ్నిస్తూ ఉంది. తనకు పుట్టినది కొడుకైనా కావచ్చు కూతురైనా కావచ్చు, కాని ఒక తల్లి వారిని ఎలా చంపగలదు? ఇక మరోవైపేమో రాజాజ్ఞ. అందుకే మహారాణి ఒక పెద్ద సందిగ్ధంలో పడిపోయింది. ఇక మహారాణి ఏడవటాన్ని చూసినా రాణికి పురుడు పోసినే ఈ విధంగా అడిగింది. మహారాణి, మీకు 12 మహాలక్ష్మి కూతురుగా జన్మించింది కదా, ఇది నిజంగా అదృష్టానికి సంబంధించిన విషయం, కాని మీరెందుకు ఈ విధంగా కూర్చొని ఏడుస్తున్నారు అని అడిగింది. మీరు కనుక ఏమీ అనుకోకపోతే దీనికి కారణం నాకు చెప్పండి. ఇక వెంటనే మహారాణి ఏమని చెప్పింది అంటే, మీకు నేనేం చెప్పగలను, నా జీవితంలో ఏదైతే జరగకూడదని కోరుకుంటూ ఉన్నానో ఇప్పుడు అదే జరిగింది. ఇక ఆ తర్వాత మహారాణి ఆ మంత్రసానికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. మహారాజు ఏ విధంగా తనకు కనుక కూతురు పుడితే చంపేయమని ఆదేశమిచ్చాడో ఆ విషయాన్ని చెప్పింది. ఇక ఇప్పుడు నువ్వే చెప్పు మంత్రసాని, నాకు పుట్టిన నా బంగారు పాపను నా చేతులతో నేనే ఎలా చంపగలను? ఇక వెంటనే మంత్రసాని మహారాణితో ఈ విధంగా చెప్పింది. మహారాణి, మీరు కంగారు పడకండి, మనం ఏదైనా ఉపాయాన్ని ఆలోచిద్దామని ఆవిడ తర్వాత ఏమని చెప్పింది అంటే, మీరు మహారాజుతో మీకు పుట్టిన మీ కూతుర్ని చంపేయమని ఆదేశం ఇచ్చినట్లుగా చెప్పండి. ఇక ఆ తర్వాత నేను అందరి ముందు కూడా మీ కూతుర్ని చంపేస్తాను, కాని నేను నిజానికి ఆమెను చంపను. అలా నటించి ఆ తర్వాత ఆమెను రహస్యంగా నాతో పాటు తీసుకుని వెళ్లి నేనే పెంచుకుంటాను. ఎవరైనా అడిగితే ఈ పాప నా మేడకోడలు అని చెబుతాను, దీంతో మీ బిడ్డ ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు కదా. అలాగే మహారాజు కళ్ళ నుంచి కూడా ఈ పాప తప్పించుకొని ప్రాణాలతో ఉంటుంది. ఇక ఆమె పెంపకం గురించి మీరు ఏమాత్రం చింతించకండి, ఎందుకంటే ఆమెను ఎంతో ప్రేమగా నా సొంత కూతురులాగానే పెంచుకుంటాను. ఇక ఆ మంత్రసాని మాటలు విన్న మహారాణికి చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఆమె ఏమని ఆలోచించింది అంటే, నేను నా కూతురుని చూడకపోయినా పర్లేదు, కనీసం ఆమె ఎక్కడో ఒక చోట ప్రాణాలతో బ్రతికి ఉంటుంది కదా. ఇక మహారాణి బాధతో నిండిన హృదయంతోని తన కూతురుని మంత్రసానికి ఇచ్చి అదేవిధంగా తన కుమార్తెను పెంచడం కోసం ఆ మంత్రసానికి తన దగ్గర ఉన్న కొన్ని విలువైన నగలను కూడా ఇస్తుంది. ఇక ఆ తర్వాత మహారాణి మంత్రసానితో ఏమని చెబుతుంది అంటే, ఓ మంత్రసాని, నేను నిజంగా మీ ఉపకారాన్ని నా జీవితాంతం మర్చిపోలేను, మీకు జీవితంలో ఎటువంటి అవసరం వచ్చినా సరే నేనున్నానని తప్పకుండా గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా కూడా నేను ఏర్పాటు చేస్తాను, కానీ నా కూతురుని ప్రేమగా మీ సొంత కూతురులాగానే పెంచండి, దయచేసి ఆమెకు ఎప్పటికీ కూడా ఆమె నా కూతురని చెప్పకండి. ఇక ఈ విధంగా అన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత మహారాణి తన కూతుర్ని మంత్రసానికి అప్పగించింది. ఇక ఆ తర్వాత మంత్రసాని ఆ అమ్మాయిని తీసుకువెళ్లి చంపేసిందనే వార్త మెల్లమెల్లగా రాజ్యంలోనూ రాజభవనంలోనూ వ్యాపింపచేశారు. అంతేకాకుండా ఆ బిడ్డను నేలలో పూడ్చిపెట్టినట్లుగా కూడా ఒక అసత్య వార్తను వారు బయటకు ప్రచారం చేశారు. దీంతో అందరూ కూడా ఆ బిడ్డ చనిపోయిందనే అనుకున్నారు. కానీ ఫ్రెండ్స్, నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయిని తీసుకువెళ్లిన తర్వాత మంత్రసాని ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచటం మొదలుపెట్టింది. కానీ కొన్ని రోజుల తర్వాత మహారాజు తన రాజభవనానికి తిరిగి వచ్చాడు.
ఇక ఆ సమయంలో మహారాజుకి మహారాణి జరిగిన అదే విషయాన్ని చెప్పింది. మీరు వెళ్లిపోయిన తర్వాత నాకు ఒక కుమార్తె జన్మించిందని, ఇక మీ ఆజ్ఞ ప్రకారం ఆ కూతుర్ని చంపమని ఆజ్ఞ ఇచ్చానని, ఆ తర్వాత ఆమెను నేలలో పాతి పెట్టారనే విషయాన్ని చెప్పింది. ఇక మహారాణి మాట విన్న తర్వాత మహారాజు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక మరోవైపేమో మంత్రసాని ఆ అమ్మాయిని తన మేనకోడలని చెప్పుకుంటూ అల్లరుముద్దుగా పెంచుతూ ఉండేది. ఇక మహారాణికి ఆ అమ్మాయిని చూడాలనిపించినప్పుడల్లా ఆ అమ్మాయిని మంత్రసాని రాజభవనానికి కూడా తీసుకువెళుతూ ఉండేది. ఇక ఆ అమ్మాయిని చూడగానే మహారాణికి కూడా తన మాతృత్వపు ప్రేమ మళ్లీ మొదలైంది. కానీ తన కూతురు ఆనందంగా ఉండటం చూసి మహారాణి మాత్రం మనసులోని ఎంతో సంతోషిస్తూ ఉండేది. అందుకే ఆమె ఎంతో ఆనందంగా ఆ మంత్రసాని వచ్చినప్పుడల్లా కూడా ఆమెకు నగలు, బట్టలు, ఎన్నో డబ్బులు ఇస్తూ ఉండేది. ఇక మరోవైపు మహారాణి ఆజ్ఞ ప్రకారం మంత్రసాని కూడా మహారాణి కూతురును పెంచడంలో ఎటువంటి లోటు వదలలేదు. ఆ విధంగా మెల్లమెల్లగా ఆ అమ్మాయి పెరుగుతూ పెద్దదైంది. క్రమక్రమంగా ఆమె పెరిగి వయసులోకి వచ్చింది. అయితే ఆమె ఒక రాజభవనంలో పెరగలేదు, ఒక పేద మంత్రసాని ఇంట్లో పెరిగింది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి చూడటానికి ఒక అందమైన యువరాణిలాగా కనిపిస్తూ ఉండేది. ఇక ఎప్పుడైతే ఆ అమ్మాయి పెరిగి కొద్దిగా వయసులోకి వచ్చిందో, ఇక ఆ అమ్మాయిని అప్పటి నుండి మంత్రసాని రాజభవనానికి తీసుకువెళ్లటం కూడా మానేసింది. ఇక ఆ అమ్మాయి రోజంతా కూడా మంత్రసాని ఇంట్లోనే ఉండేది. అయితే ఫ్రెండ్స్, ఒకరోజు మహారాజు తన నగరం చుట్టూ కూడా పర్యటిస్తూ ఉన్నాడు. ఇక ఎప్పుడైతే ఆయన రథం ఈ మంత్రసాని ఇంటి ముందు వెళుతూ ఉందో, అప్పుడు ఆ అమ్మాయి తన ఇంటి పైకప్పుపై నిలబడి తలస్నానం చేసి ఉండటంతో తడిగా ఉన్న తన జుట్టును ఆరబెట్టుకుంటూ ఉంది. అయితే ఆ సమయంలో ఆ అమ్మాయి మరింత అందంగా ఉంది. ఇక ఎప్పుడైతే ఏనుగు మీద కూర్చొని అటుగా వెళుతున్న భోజరాజు హఠాత్తుగా ఆ అమ్మాయి వైపు చూశాడు. ఇక ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఆమె అందానికి చూసి మహారాజు మంత్రముగ్ధుడయ్యాడు. నిజం చెప్పాలి అంటే ఆమె అందానికి మోహితుడయ్యాడు. వెంటనే మహారాజు తన పక్కన ఉన్న మహామంత్రిని ఈ విధంగా అడిగాడు. మహామంత్రి, చూడటానికి యువరాణిలా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి రూపాన్ని చూసిన వెంటనే నేను ఎంతో ఆకర్షణకు గురయ్యాను. అసలు ఈమె ఎవరో అతి త్వరగా ఈమె గురించి తెలుసుకుని నాకు చెప్పండి. ఇక మహామంత్రి కూడా ఆ అమ్మాయి గురించి అన్ని విషయాలు తెలుసుకుని మహారాజుకు చెప్పాడు. మహారాజా, ఆ అమ్మాయి ఒక ముసలావిడ యొక్క మేనకోడలు. ఇక ఆ అమ్మాయి గురించి తెలుసుకున్న తర్వాత మహారాజుకి రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు. పదే పదే ఆ అమ్మాయి ముఖం మహారాజు కళ్ళ ముందుకు కనిపిస్తూ ఉండేది. ఇక ఉదయాన్నే మహారాజు మహామంత్రితో ఈ విధంగా అన్నాడు. మహామంత్రి, ఆ అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉంది. ఆమెను నేను మర్చిపోలేకపోతున్నాను. ఆమె గురించి ఆలోచిస్తూ నాకు రాత్రంతా నిద్ర కూడా రాలేదు. ఆమె అందమైన రూపమే నన్ను పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఆమె లేకుండా బతకలేను. కాబట్టి మీరు వెంటనే ఒక పని చేయండి. మీరు కొంతమందిని మీతో పాటు తీసుకొని ఆ ముసలావిడ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితో నా వివాహం గురించి మాట్లాడండి. ఇక ఫ్రెండ్స్, అదే రోజు మహారాజు ఆజ్ఞ మేరకు మహామంత్రి తన సైనికులలో కొంతమందిని తీసుకుని ఆ ముసలావిడ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి సంబంధాన్ని అడుగుతాడు. అంతేకాకుండా మహారాజు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడనే విషయాన్ని కూడా ఆ మంత్రసానికి మొత్తం విషయాన్ని చెబుతాడు. అంటే మీ అమ్మాయిని మహారాజు తన రాణిగా చేసుకోవాలనుకుంటున్నాడనే విషయాన్ని అర్థమయ్యేలాగా వివరిస్తాడు. ఇక మంత్రి నోటి నుంచి ఇటువంటి మాటలు విన్న తర్వాత ఆ మంత్రసాని గుండెల్లో ఒక్కసారిగా దడపుడుతుంది. ఎందుకంటే ఆ మంత్రసాని మనసులోని ఏమని ఆలోచించడం మొదలు పెడుతుంది అంటే, ఓ దేవుడా, ఇది ఎటువంటి విపత్తు! ఇది నిజంగా ఒక పెద్ద అనర్థమే కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకంటే ఈ అమ్మాయి మహారాజు కూతురు. ఈ విషయం రాజుకు తెలీదు. అందుకే ఆయన ఈ విధంగా అనుకుంటున్నారు. అందుకే మంత్రసాని ఆలోచించి ఇక ఆమె ఏమని చెప్పింది అంటే, మహామంత్రి, నేను నిజానికి నేను ఒక పేద మహిళని. నా మేనకోడలు మహారాజుకి ఏ విధంగానూ అర్హురాలు కాదు. కాబట్టి ఈ సంబంధం గురించి మాట్లాడటానికి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు అని చెప్పింది. ఇక మహామంత్రి మాట్లాడుతూ, నిజంగా నువ్వు ఎంత పెద్ద మూర్ఖురాలివి! మహారాజుతో నీ మేనకోడలని ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తున్నావా? ఎందుకంటే మహారాజు స్వయంగా నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇది నిజంగా నీ అదృష్టమని చెప్పుకోవాలి. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని ఎందుకు చేజార్చుకుంటున్నావు అని మహామంత్రి నచ్చజెప్పడానికి చూశాడు. అయినా మహామంత్రి ఎంత చెప్పినా కూడా ఆ మంత్రసాని మాత్రం తన మేనకోడలిని మహారాజుకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. ఇక మహామంత్రి కూడా చేసేదేమీ లేక మళ్లీ తిరిగి మహారాజు దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు.
ఆ ముసలావిడ తన కూతురుని మీకిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తుంది అని. ఇక ఫ్రెండ్స్, ఈసారి మహారాజు మరికొంతమందిని కూడా తీసుకుని ఆ ముసలావిడ ఇంటికి పంపి ఎన్నో రకాలుగా వారికి ఆశపెట్టో భయపెట్టో బెదిరించో ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకునేలాగా చేయాలి అనుకున్నాడు. కానీ ఆ సమయంలో కూడా ఆ ముసలావిడ ఆ పెళ్లి సంబంధాన్ని ఒప్పుకోలేదు. ఇక ఆ ముసలావిడ మొండితనాన్ని చూసి మహారాజుకి కోపం మొదలైంది. ఇక వెంటనే మహారాజు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అంటే, ఆ ముసలావిడ మెడపట్టుకొని మా రాజు దర్బారుకు వీలైనంత త్వరగా తీసుకురామని ఆదేశించాడు. ఇక రాజు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే రాజు సైనికులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ముసలావిడను బంధించి ఖైదీగా రాజు దర్బారుకు తీసుకుని వచ్చారు. ఇక ఆమెను బందీని చేసి ఆ తర్వాత ఆమెను దర్బారులోకి తీసుకువచ్చి ఎంతో దారుణంగా కొట్టారు. ఇక సైనికుల దెబ్బలను ఆమె ఎక్కువసేపు భరించలేకపోయింది. ఎందుకంటే కొరడా దెబ్బ తగలగానే ఆ వృద్ధురాలు అకస్మాత్తుగా రాజు ముందు కేకలు వేస్తూ కింద పడిపోయింది. అంతేకాకుండా ఆమె జరిగిన నిజం మొత్తాన్ని కూడా మహారాజుకు చెప్పేసింది. మహారాజా, ఆ అమ్మాయి మరెవరూ కాదు, నీ సొంత కూతురే. మీ మహారాణి ఆ అమ్మాయిని చంపటానికి నాకిచ్చినప్పుడు ముక్కుపచ్చలారని ఆ పసిపాపను చంపటం నా వల్ల కాలేదు. అందుకే ఆమెను చంపే బదులుగా ఆమెను మా ఇంట్లో ఉంచుకొని నా తమ్ముడు కూతురిగా పెంచుకోవాలి అనుకున్నాను. ఈ కారణం వలనే మీ సంబంధాన్ని నేను ఒప్పుకోలేకపోయాను. మీరు మీ సొంత కూతురునే పెళ్లి చేసుకుంటే అది ఎంత పెద్ద పాపమో మీరే ఆలోచించండి. ఇక మంత్రసాని మాటలు విన్న మహారాజు ఎంతో షాక్ అయ్యాడు. ఇక వెంటనే తల వంచుకొని ఆలోచించటం మొదలుపెట్టాడు. అయ్యో దేవుడా, నేను ఎంత పెద్ద పాపం చేయబోయాను! ఇంత పెద్ద పాపంలో పడకుండా నన్ను నిజంగా కాపాడావు. అయితే కాసేపటి తర్వాత మహారాజుకు మరింతగా కోపం వచ్చింది. ఇక వెంటనే ఆయన తన కొడుకుకు ఏమని ఆదేశించాడు అంటే, కుమారా, నువ్వు వెంటనే నీ సోదరిని అడవిలోకి తీసుకుని వెళ్ళి ఆమె తలనరికి చంపేసేయి అని చెప్పాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని అక్కడే పూడ్చిపెట్టు. ఇక నువ్వు సాక్ష్యం కోసం ఆమె రెండు కళ్ళు కూడా తీసి ఆ కళ్ళను నా దగ్గరకు తీసుకునిరా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ మహారాజుకి ఈ అమ్మాయి కంటే పుట్టిన ఒక కొడుకు ఉన్నాడు కదా, అయితే అతను కూడా ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. ఇక ఆ అబ్బాయి తన తండ్రి చెప్పిన ఈ విషయాన్ని విన్న వెంటనే తను కూడా ఎంతగానో కలత చెందాడు. ఇక తన తండ్రి తనకు ఎంతో పాపకార్యాన్ని అప్పగించాడని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతనుకు ఇన్నేళ్ల తర్వాత తన సొంత చెల్లెలు దొరికింది. మరి ఆమెను నా చేతులతో నేను ఎలా చంపేస్తాను? ఆ దేవుడు కూడా నన్ను ఎప్పటికీ క్షమించడు. కాబట్టి దేవుడా, నేను ఇటువంటి పాపాన్నైతే చేయలేను. ఇక యువరాజు కూడా చాలాసేపు ఆలోచించి ఎంతగానో బాధపడ్డాడు. ఇక అతను ఏమని ఆలోచించడం మొదలుపెట్టాడు అంటే, నా చేతులతో నా చెల్లెలిని ఎలా చంపాలి? ఆ తర్వాత నా సోదరి కళ్ళను నేనెలా ఆమె శరీరం నుండి బయటకు తీయగలను? ఇక నేను కనుక పొరపాటున నా చెల్లెల్ని చంపనని నిరాకరిస్తే మహారాజు చాలా మొండివాడు. నేను కాకపోతే నా సోదరిని చంపమని వేరొకరికి ఈ పనిని అప్పగిస్తాడు. అందుకే నిస్సహాయ స్థితిలో ఉన్న యువరాజు తన సోదరిని తీసుకుని అడవిలోకి వెళ్లటం ప్రారంభించాడు. ఇక వారు అడవిలో వెళుతున్నంతసేపు కూడా ఆ యువరాజుకి తన చెల్లెల మీద ప్రేమ మరింతగా పెరిగింది. అందుకే యువరాజు యువరాణితో ఏమని చెప్పాడు అంటే, చెల్లెమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను నిన్ను చంపలేను. అందుకే నేను నిన్ను ఇక్కడే అడవిలో వదిలేసి వెళతాను. ఇక నీ తలరాతకే నిన్ను వదిలేస్తున్నాను. ఇక నీ విధి ప్రకారమే అంతా జరగనివ్వు అంటాడు. ఇక వెంటనే యువరాణి ఏమని చెప్పింది అంటే, అన్నయ్య, మీరు దయచేసి నన్ను చంపేసేయండి. ఆ తర్వాత నా కళ్ళను తీసి నాన్నగారి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు కనుక సాక్ష్యంగా నా కళ్ళు తీసుకుని వెళ్ళకపోతే నాన్నగారు మిమ్మల్ని కూడా చంపేస్తారు. ఇక ఫ్రెండ్స్, తన చెల్లెల నోటి నుండి అటువంటి మాటలు విన్న వెంటనే ఆ అన్న చెల్లెలిద్దరూ కూడా ఎంతో బాధతో నిండిన హృదయంతో ఒకరినొకరు కౌగిలించుకొని ఎంతోసేపు ఏడ్చారు. ఆ విధంగా శోక సముద్రంలో మునిగిపోయిన ఆ ఇద్దరికీ కూడా అసలేం చేయాలో అర్థం కాలేదు. ఇక చివరికి ఎంతోసేపు ఆలోచించిన తరువాత కూడా యువరాజు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాడు. తన సోదరిని మాత్రం చంపకూడదు అని. అందుకే నిన్ను ఈ అడవిలోనే వదిలేస్తున్నాను అని తన సోదరికి వివరించి ఇక ఆ తర్వాత అంతా దైవలిఖితమని చెప్పి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక కొద్ది దూరం వెళ్లిన తర్వాత యువరాజు అడవిలో ఒక జింకను చూస్తాడు. ఇక వెంటనే యువరాజు ఆలోచించి ఆ జింకను చంపి ఆ జింక రెండు కళ్ళను కూడా బయటకు తీస్తాడు. ఆ తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్లి రెండు కళ్ళు చూపిస్తూ ఈ విధంగా అన్నాడు, నాన్నగారు, నేను నా చెల్లెల్ని చంపి నదిలో పడేశాను. ఇక యువరాజు చేతిలోని కళ్ళను కూడా చూసి మహారాజు కూడా తన కుమారుడే తన కూతురుని చంపేశాడని నమ్మేశాడు.
ఇక ఆ మాట విన్న తరువాత ఆయన ఎంతగానో సంతోషించాడు. ఇక వెంటనే మహారాణి కూడా కొద్దిసేపటి తర్వాత తన కుమారుడిని తన దగ్గరకు రహస్యంగా పిలిపించుకొని ఈ విధంగా అడిగింది. బాబు, కుమారా, నువ్వు నిజంగా నీ చెల్లెల్ని చంపావా అని. ఇక వెంటనే యువరాజు ఏమని అన్నాడు అంటే, అమ్మా, నేను నీకైతే అబద్ధం చెప్పలేను. నిజానికి నేను నా చెల్లెల్ని చంపలేదు. నేను ఆమెను అడవిలో వదిలిపెట్టి వచ్చాను. ఇక ఆ మాటలు విన్న వెంటనే మహారాణి ఎంతో ఆనందించింది. కొద్దిగా మనశ్శాంతిగా అనిపించింది. ఆ తర్వాత దేవుడిని ఏమని ప్రార్థించింది అంటే, ఓ దేవుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నా కుమారుడికైనా సరే మంచి బుద్ధి ప్రసాదించినందుకు. అయితే ఇప్పుడు నా కూతురు అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంది. దయచేసి మీరు ఆమెను రక్షించి ఆమె ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరేలాగా సహాయం చేయండి ఆ దేవుడిని ప్రార్థించింది. ఎందుకంటే ఆమె పుట్టినప్పటి నుండి కూడా తన జీవితమంతా కష్టాలతోనే జీవిస్తూ ఉంది. జన్మించి కూడా మరణిస్తూనే ఉంది. ఇక మరోవైపు యువరాణి అడవిలోని కాయలు పువ్వులు తింటూ నెమ్మదిగా జీవించడం ప్రారంభించింది. ఇక అడవిలో ఉన్న చెట్లు, రాళ్ళు మరియు కొండలు పొదల మధ్య తిరుగుతూ ఆమె బట్టలు కూడా పూర్తిగా చిరిగిపోయాయి. అంటే ఆమె అడవిలో అర్ధనగ్నంగా తిరుగుతూ ఉంది. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. ఇక చివరికి ఎటువంటి ఒక రోజు వచ్చింది అంటే, ఆ రోజున ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. ఇక ఆమె అడవిలో ఉన్న చెట్ల నుంచి పండ్లు తిని దట్టమైన పొదల్లో నిద్రిస్తూ ఉండేది. అయితే ఒకరోజు మరో రాజ్యానికి చెందిన చంద్రబాణుడు అనే ఒక రాజు వేట కోసం అదే అడవిలోకి వచ్చాడు. ఇక అదే సమయంలో యువరాణి చెట్ల నుండి పండ్లు కోసుకొని తింటూ ఉంది. ఇక యువరాణి చెవులకి గుర్రం యొక్క శబ్దం ఆమె చెవులకు చేరగాని యువరాణి వెంటనే దట్టమైన పొదల్లో దాంకుని కూర్చుంది. అయితే అనుకోకుండా ఆ మహారాజు కూడా ఆ చెట్టు కిందకే వచ్చి విశ్రాంతి తీసుకోవటానికి కూర్చున్నాడు. అయితే అకస్మాత్తుగా రాజు కళ్ళు ఆ పొదల మధ్యకు వెళ్ళాయి. అంటే ఆ పొదల మధ్య ఎవరో కూర్చొని ఉండటాన్ని అతను గమనించాడు. ఇక అది ఒక మనిషి రూపమే అని అతనికి అర్థమైంది. ఈ పొదల మధ్యలో ఉన్నది ఎవరు? ఒంటరిగా ఏం చేస్తున్నావు? లోపల ఉన్నది ఎవరైనా సరే వెంటనే బయటకు రండి అని చెప్పాడు. అలాగే నేను మీకు ఎటువంటి హాని చేయనని కూడా హామీ ఇస్తున్నానని అన్నాడు. ఇక రాజు మాటలు విన్న యువరాణి పొదల మధ్య నుంచే ఏమని చెప్పింది అంటే, ఓ బాటసారి, నేను మీకు ఏమని చెప్పగలను? నేను ఒక నిస్సహాయురాలైన స్త్రీని. అయితే ప్రస్తుతం నా శరీరం మీద ఎటువంటి బట్టలు లేవు, కాబట్టి నేను నగ్నంగా ఉన్నాను. అందుకే మీరు నాకు ముందుగా ఏవైనా బట్టలు ఇస్తే నేను వాటిని ధరించి బయటకు వస్తానని చెప్పింది. ఇక స్త్రీ గొంతు విని ఆ రాజు ఆశ్చర్యపోయాడు. ఇటువంటి దట్టమైన అడవి మధ్యలో ఈ మహిళ ఏం చేస్తుంది? అంతేకాకుండా ఆమె ఏదో దుఃఖంతో బాధపడుతున్నట్లుగా ఉంది. అందుకే ఆ రాజు తన మెడ చుట్టూ ఉన్న ఒక వస్త్రాన్ని పొదల మధ్యలోకి వేశాడు. ఆ తర్వాత యువరాణి ఆ వస్త్రాన్ని తన శరీరానికి కప్పుకొని పొదల నుండి బయటకు వచ్చింది. ఇక ఫ్రెండ్స్, ఎప్పుడైతే యువరాణి ఆ రాజు ముందుకు వచ్చి నిలబడిందో, ఇక ఆమె అందాన్ని చూసి ఆ రాజు ఆమె వైపు చూడకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆ రాజు తన జీవితంలో ఇటువంటి అందమైన స్త్రీని ఎప్పుడూ చూడలేదు. ఇక అతను ఏమని ఆలోచించడం మొదలుపెట్టాడు అంటే, ఇటువంటి అందమైన అమ్మాయిని అసలు ఈ అడవిలో ఎవరు వదిలేశారు? నిజంగా ఈమె నా రాణి కావటానికి అర్హురాలు. ఇక ఆ తర్వాత ఆ రాజు తన గురించి యువరానికి అన్ని విషయాలు చెప్పాడు. ఓ సుందరి, నువ్వెవరివైనా సరే నాకు ఆ వివరాలు ఏమీ అవసరం లేదు, కానీ నేను నిన్ను తొలిచూపులోనే ఇష్టపడుతున్నాను. అందుకే నేను నిన్ను నా రాణిని చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక రాజు మాటలు విన్న యువరాణి కూడా అతని భారీగా ఉండటానికి అంగీకరించింది. ఎందుకంటే సముద్రంలో మునిగిపోతున్న వారికి ఒక చిన్న కర్ర దొరికినా కూడా వారికి ఎంతో సహాయంగా ఉంటుంది. కానీ ఇక్కడ తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న ఒక రాకుమారుడు. అందుకే ఆమె అంగీకరించింది. ఇక ఆ తర్వాత రాకుమారుడు ఆ అమ్మాయిని తన గుర్రం మీద కూర్చోబెట్టుకుని తన రాజ్యానికి తీసుకుని వెళతాడు. అయితే ముందుగా అతను యువరాణిని తన తండ్రి కాలంలో పనిచేసిన పాత మంత్రి ఇంటికి తీసుకుని వెళతాడు. ఎందుకంటే ఆ మంత్రిని చిన్నప్పటి నుండి యువరాజు మామయ్య అని పిలుస్తూ ఉండేవాడు. అందుకే, మామయ్య, ఈ అమ్మాయిని మీ కూతురే అని అనుకోండి. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే కనుక నేను ఈమెను రాజభవనానికి తీసుకుని వెళితే అందరూ కూడా నేను ఎవరో అమ్మాయిని లేపుకొచ్చానని అనుకుంటారు. అది నా ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అందుకే నేను నియమ నిబంధనల ప్రకారం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాతే నేను మా ఇంటికి తీసుకుని వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పటి వరకు ఈమెను మీ కూతురుగానే భావించి మీ ఇంట్లోనే ఉంచండి. రేపు నేను అందరితో కలిసి మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడుగుతాను. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకుని వెళతాను. ఇక మంత్రి కూడా, యువరాజా,
ఈ అమ్మాయి నీ సొంతం, మీకు నచ్చినప్పుడు వచ్చి మీరు ఈమెను వివాహం చేసుకోవచ్చు అని, అలాగే ఆమెను తీసుకువెళ్లొచ్చని చెబుతాడు. అప్పటి వరకు ఆమె బాధ్యతను నేనే చూసుకుంటానని కూడా చెబుతాడు. అయితే ఫ్రెండ్స్, మరుసటి రోజే ఆ రాజు తన సేనాధిపతి మరియు మంత్రితో పాటు ఆ పాత మంత్రి ఇంటికి వెళతాడు. ఆమె కూతురి సంబంధాన్ని కోరుతాడు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే వారు నిశ్చితార్థం కూడా చేసుకుని యువరాణిని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఒక వివాహమైన తర్వాత యువరాణి చంద్రభానుడి భార్యగా జీవించటం ప్రారంభించింది. అంతేకాదు, ఆ ఇద్దరు కూడా చాలా ఆనందంగా గడపటం మొదలుపెట్టారు. యువరాజేమో తనకు అందమైన రాణి దొరికినందుకు ఎంతో సంతోషించాడు. ఇక యువరాణేమో తనకు కూడా ఒక ఇల్లు, కుటుంబం దొరికినందుకు సంతోషిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, వివాహం జరిగిన తరువాత కూడా చంద్రభానుడు మాత్రం తన భార్య యొక్క పాత విషయాల గురించి ఎప్పుడూ అడగలేదు. అయితే ఆ విధంగా వారిద్దరూ కలిసి జీవిస్తూ రెండేళ్లు గడిచాయి. ఇక క్రమంగా కొన్నేళ్లకు ఎటువంటి ఒక సమయం కూడా వచ్చింది అంటే, రాణి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ సమయంలో చంద్రభానుడు మరింతగా సంతోషించాడు. ఇక ఒకరోజు మహారాజు తన రాణిని ఏమని అడిగాడు అంటే, నా ప్రియమైన భార్యమణి, ఇప్పుడు మనిద్దరం కూడా తల్లిదండ్రులు అయ్యాము. అంటే ఇప్పుడు మన బంధం మరింతగా గట్టిపడింది. మరి ఇప్పటికైనా నువ్వు నీ కుటుంబం గురించి కానీ నీ గతం గురించి నాకు వివరించవచ్చు కదా అని. అయితే ఆ సమయంలో యువరాణి ఎలాగోలా ఏదో ఒక సాకు చెప్పి రాజుకు అసలు విషయం చెప్పకుండా తప్పించుకుంది. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కొంతకాలానికి రాణి మళ్లీ మగబిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ రాజు అదే విషయాన్ని తన రాణిని అడిగాడు. కాని యువరాణి మళ్లీ కూడా తన గతం గురించి తన భర్తకు చెప్పడానికి ఇష్టపడలేదు. కాని మరోవైపు రాజు మాత్రం ఈసారి నిజంగానే తన భార్య గతం గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాడు. అయితే రాజు తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడనే విషయం రాణికి కూడా తెలుసు. అందుకే యువరాణి కూడా చివరికి తన జీవిత కథ మొత్తాన్ని కూడా రాజుకు చెప్పేసింది. ఇక ఎప్పుడైతే యువరాణి నోటి నుండి ఆమె విషాద గాథను రాజు విన్నాడు, అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇక ఆ తర్వాత అతను రాణితో ఏమని అన్నాడు అంటే, హే రాణి, ఇప్పుడు నేను మిమ్మల్ని మీ తండ్రిని కలవటానికి తీసుకుని వెళితే మీరు నాతో వస్తారా అని. కాని ఫ్రెండ్స్, యువరాణి మాత్రం తన తండ్రిని కలవటానికి నిరాకరించింది. అయితే ఒకరోజు ఆమె తండ్రిని కలవాలని మహారాజు ఎంతగానో పట్టుబట్టాడు. ఇక రాజు పదే పదే అడిగిన తర్వాత రాణి కూడా తన తండ్రిని కలవటానికి ఒప్పుకుంది. ఇక మరుసటి రోజే చంద్రభానుడు భోజరాజు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తన రథాన్ని అలంకరించమని ఆదేశించాడు. ఇక వారు వెళ్లటానికి కూడా పూర్తిగా సిద్ధమయ్యారు. అయితే అప్పుడే చంద్రభానుడికి ఒక ముఖ్యమైన పని వచ్చింది. అతను చాలా అత్యవసరంగా వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది. అందుకే రాజు ఏమని చెబుతాడు అంటే, తన మంత్రులు సేనాధిపతిని పిలిచి, మీరు సైన్యంలో ఒక భాగాన్ని తీసుకుని రాణితో పాటు కలిసి వెళ్ళండి అని చెప్పాడు. నేను నా పని ముగించుకొని అక్కడికి చేరుకుంటానని అన్నాడు. అంతేకాకుండా ఆమెకు ఏమని చెబుతాడు అంటే, నువ్వు నీ తండ్రి గారింటికి వెళ్లటానికి కంగారు పడకు అని ఆమెకు నచ్చ చెప్పాడు. మీరు అక్కడికి వెళ్లేలోపు నేను మీ తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంటానని మాటిచ్చాడు. ఇక వీరభోజుడి రాజ్యం చంద్రభానుడి రాజ్యానికి చాలా దూరంలో ఉండేది. అందుకే వారికి వెళుతూ వెళుతూ సాయంకాలం సమయం కూడా అయింది. ఇక అందుకే వారు ఒక చోట గుడారం ఏర్పాటు చేసుకుని రాత్రంతా అక్కడే బస చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఫ్రెండ్స్, ఎక్కడైతే యువరాణి గుడారం ఏర్పాటు చేయబడిందో అదే చోట మంత్రి గుడారం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక పక్కనే ఉన్న మంత్రి గుడారాన్ని చూసిన యువరాణి ఈ విధంగా జవాబిచ్చింది. హే మంత్రివర్య, నేను ఒక రాజుకూతురుని, అలాగే మీ రాజు యొక్క భార్యను కాబట్టి మీరు నా పక్కనే ఈ గుడారం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అని. కాబట్టి మీరు మీ గుడారాన్ని తీసుకుని వేరే చోట ఏర్పాటు చేసుకోండి చెప్పింది. ఇక అప్పుడే మంత్రి ఏమని చెప్పాడు అంటే, ఓ మహారాణి, మీ క్షేమం గురించి ఒక కంట కన్నేసి ఉంచడానికి మహారాజు మమ్మల్ని ఇక్కడికి పంపాడు. పొరపాటున మీకు రాత్రి సమయంలో ఏదైనా జరిగితే మహారాజుకు మేము ఏం సమాధానం చెప్పగలం? అయితే ఫ్రెండ్స్, యువరాణి పదే పదే నిరాకరించినా కూడా ఆ మంత్రి మాత్రం ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, సాయంత్రం సమయంలో అందరూ ముందుగా అక్కడే ఉండి భోజనం చేశారు. ఇక రాత్రి సమయం అయింది. అందరూ నడుచుకుంటూ ప్రయాణం చేయటంతో వారంతా కూడా అలసిపోవటంతో తొందరగా నిద్రపోయారు. అయితే మరో పక్కన అర్ధరాత్రి సమయంలో మంత్రి యువరాణి గుడారంలోకి ప్రవేశించాడు. ఇక మంత్రి ఎప్పుడైతే యువరాణి గుడారంలోకి ప్రవేశించాడో యువరాణి వెంటనే లేచి కూర్చుంది. అంతేకాకుండా మంత్రి యొక్క దురుద్దేశాలను కూడా ఆమె గ్రహించింది. ఎందుకంటే యువరాణికి కూడా మంత్రి మనసు ఏదో చెడు దృష్టి ఉందనే ఆలోచన కలిగింది. ఇక యువరాణి తన గుడారంలో ఉన్న మంత్రిని చూడగానే పెద్దగా అరిచింది. నన్ను ముట్టుకుని సాహసం చేయకు అని, వెంటనే గుడారం నుంచి బయటకు పో అని చెప్పింది. అయితే ఫ్రెండ్స్, మహారాణి ఎంత అరిచినా కూడా
మంత్రి మాత్రం మహారాణి మాటలు లెక్క చేయకుండా ముందుకు నడుస్తూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఇక వెంటనే మహారాణి, ఓ దుష్టమంత్రి, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు బ్రతికుండాలని కోరుకుంటే వెంటనే బయటకు పో అని అంటుంది. ఇక వెంటనే యువరాణి మంత్రి నుండి తప్పించుకోవటానికి ఏం చేయాలో తెలియక తన పక్కనే నిద్రిస్తున్న తన పెద్ద కొడుకును మంత్రి ముందు నిలబెట్టి, నువ్వు కనుక నా దగ్గరికి రావాలి అనుకుంటే నా కొడుకును దాటుకుని రావాలి అని జవాబిచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఆ సమయంలో ఆ మంత్రికి దెయ్యం పట్టిందో రాణి చెబుతున్నా ఏ మాటలు పట్టించుకోవటం లేదు. కేవలం అతని కళ్ళ ముందు మహారాణి సుందర రూపం మాత్రమే కనిపిస్తుంది. అందంగా ఉండే మహారాణిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని మాత్రమే అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే అతను వెంటనే తన కత్తిని తీసి యువరాణి పెద్ద కొడుకు తలను నరికేశాడు. ఇక తన కొడుకు ప్రాణాలను ఎప్పుడైతే తీశాడో అప్పుడే మహారాణికి కూడా ఈ దుష్టమంత్రి తనను వదిలిపెట్టాడని అర్థమైంది. అందుకే ఆమె తన శీలాన్ని ఏదో విధంగా కాపాడుకోవటానికి మరో ఏదైనా ప్రయత్నం చేయాలి అని అనుకుంది. అందుకే తెలివిగా ఆలోచించి ఏమని చెప్పింది అంటే, ఓ మంత్రివర్య, మీరు మరి కాసేపు నా కోసం ఎదురు చూడలేరా? మీరు కొద్దిసేపు ఆగితే చాలు, ఆ తర్వాత మీరు కోరుకున్నది చేయవచ్చు అని చెప్పింది. అయితే మంత్రి ఆమె మాటలు నమ్ముతూ కొద్దిసేపు అక్కడే ఎదురు చూస్తూ ఉండేలోపు యువరాణి గుడారం యొక్క మరొక ద్వారం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుండి పారిపోయి అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం అయ్యే వరకు ఆమె అక్కడే పొదల్లో దాంకుని ఉంటుంది. ఇక ఉదయానికి ఆమె మళ్లీ తిరిగి తన గుడారంలోకి చేరుతుంది. అయితే ఉదయం అవటంతో మంత్రి కూడా రాకుమారిని ఏం చేయలేక మళ్లీ ప్రయాణం చేయటానికి ముందుకు సాగుతారు. ఇక ఆ తర్వాత వారు మళ్లీ వారి ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఆ రోజు పగలంతా కూడా ప్రయాణించిన తర్వాత రాత్రి సమయానికి చీకటి పడటంతో వారు అడవిలోనే మళ్లీ గుడారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక ఈసారి యువరాణి గుడారం పక్కన సేనాధిపతి తన గుడారాన్ని వేసుకుంటాడు. ఇక సేనాధిపతిని చూసిన యువరాణి అతన్ని కూడా తన పక్క నుండి అతని గుడారాన్ని దూరంగా ఏర్పాటు చేసుకోమని కోరుతుంది. ఇక సేనాధిపతి కూడా, మహారాణి, మీ రక్షణే మా కర్తవ్యం, అందుకే నేను ఇక్కడే నా గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నానని అంటాడు. అయితే యువరాణి ఎంత చెప్పినా కూడా సేనాధిపతి కూడా తన గుడారాన్ని అక్కడే వేసుకుంటాడు. అయితే ఫ్రెండ్స్, సేనాధిపతి చర్యలు చూసి యువరానికి ఆ సమయంలోని అతని దురుద్దేశం కూడా అర్థమైంది. ఇక ఈ విషయం గురించే భయపడుతూ ఆమె రాత్రంతా కూడా నిద్రపోలేదు. ఇక ఎప్పుడైతే అర్ధరాత్రి సమయమైందో అతను కూడా యువరాణి గుడారంలోకి అర్ధరాత్రి రహస్యంగా వెళతాడు. అయితే సేనాధిపతిని ఆపటానికి యువరాణి ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఓ సేనాధిపతి, నేనెవరో నీకు తెలీదా? నేను మీ మహారాజు భార్యనని నువ్వు మర్చిపోయావా? అంతేకాదు, నేను మరొక మహారాజుకి కూతురిని కూడా. ఈ విషయాలన్నీ తెలిసి కూడా నువ్వు ధైర్యంగా నా గుడారంలోకి ప్రవేశించావా? నీ ప్రాణాలని కాపాడుకోవాలి అనుకుంటే వెంటనే ఇక్కడి నుండి బయటకు వెళ్ళు అని చెప్పింది. కానీ ఫ్రెండ్స్, ఆ దుష్ట సేనాధిపతి కూడా యువరాణి మాటలను ఎలా వింటాడు? అతని మెదడులో కూడా కామ పిశాచే ఉంది. అతడు కూడా తన కామ వాంఛలతో తన పర భేదాలను మర్చిపోయి రాజకుమారి ఎంత వేడుకున్నా కూడా ఆమె మాట వినకుండా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇక ఆమె దగ్గరకు చేరుకునేటప్పటికీ రాజకుమారి తన చిన్న కొడుకును అతని ముందుకు పెట్టి, నువ్వు కనుక నన్ను దాటుకుని రావాలి అంటే నా చిన్న కొడుకు మీద ఒట్టు, వీడిని ఏదైనా చేస్తే మహారాజు నీ ప్రాణాలను తీస్తాడని గుర్తుపెట్టుకో అని అంది. అయితే వెంటనే సేనాధిపతి తన కత్తిని తీసి ఏమాత్రం ఆలోచించకుండా ఆ రాకుమారుడి తలను నరికేశాడు. ఈ విధంగా యువరాణి రెండో కొడుకు ప్రాణాలు కూడా పోయాయి. ఇక ఆ తర్వాత మళ్లీ రాకుమారి, సేనాధిపతి, నీ కోరికను నేను తీరుస్తాను, కానీ కొద్దిసేపు వేచి ఉండు అని చెప్పి మళ్ళీ ఆమె గుడారంలో నుండి అడవిలోకి పారిపోతుంది. ఇక ఫ్రెండ్స్, అక్కడి నుండి పారిపోయిన రాకుమారి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇక బాగా అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక లోతైన నది కనిపిస్తుంది. ఇక రాకుమారి అప్పటికే ఏమని నిర్ణయించుకుంటుంది అంటే, నా పిల్లలే బ్రతికి లేనప్పుడు నేను మాత్రం జీవించి ఎలా ఉండగలను? అలా చనిపోవాలని నిర్ణయించుకున్న ఆమె నదిలోకి దూకేసింది. అయితే ఫ్రెండ్స్, ఆ నదిలోని నీటి వేగం ఎంత వేగంగా ఉంది అంటే ఆమె కూడా నీటిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అయితే ఆ నదిలోని నీటి వేగానికి యువరాణి కొట్టుకుంటూ అడవిలో ఉన్న ఒక ఒడ్డుకు చేరుకుంది. ఇక ఉదయం అయ్యేసరికి యువరాణి పడి ఉన్న ఆ ఒడ్డు దగ్గరకు ఇద్దరు సన్యాసులు వచ్చారు. ఇక అప్పుడే అటుగా కొట్టుకు వచ్చిన యువరాణిని చూసి ఆ సన్యాసులు ఆమెను నీటిలో నుండి బయటకు తీశారు. ఇక స్పృహలోకి వచ్చిన రాకుమారి తను ఇంకా బ్రతికే ఉన్నానని తెలియటంతో ఎంతగానో దుఃఖించింది. అంతేకాకుండా ఇప్పుడు ఆమె కళ్ళ ముందు కనిపించిన సాధువులను చూసి ఆమె ఏమని ఆలోచించింది అంటే, మంత్రి మరియు
సేనాధిపతి నుండైతే నేను ఏదో విధంగా తప్పించుకున్నాను. ఇక ఆ ఇద్దరు సన్యాసులు ఆమెను పట్టుకుని కాపాడే సమయానికి మరొక నలుగురు సన్యాసులు కూడా ఆ ప్రదేశానికి చేరారు. ఇక వారిని కూడా చూసి యువరాణి మరింతగా భయపడింది. ఇక వారందరిని చూసి యువరాణి, అయ్యో ఇప్పుడు నేను మరింత ప్రమాదంలో పడబోతున్నానేమోనని ఎంతగానో కంగారు పడింది. ఎందుకంటే ఆ మహారాణి ఎంత అందంగా ఉంటుంది అంటే ఆమెను చూసిన ఏ పురుషుడైనా సరే ఆమె అందానికి మంత్రముగ్ధుడైపోయి ఆమెను కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అక్కడున్న సాధువులు కూడా ఆమె అందానికి మంత్రముగ్ధులయ్యి వారిలో వారే కొట్టుకుంటూ ఉన్నారు. ఒక సాధువు, ముందుగా నేను ఈమెను కాపాడాను కాబట్టి ఈమె నాది అంటుంటే మరొకరు నాది అంటూ వారిలో వారు గొడవ పడుతూ ఉన్నారు. ఇక ఆ చివరికి ఆ ఆరుగురు కూడా ఏమని నిర్ణయించుకున్నారు అంటే, మన ఆరుగురం కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం కాబట్టి మనం ఈ అమ్మాయిని మన గురువుగారి దగ్గరకు తీసుకుని వెళదాం, మన గురువుగారి సరైన నిర్ణయం చెబుతాడని వారు భావించారు. ఇక గురువు దగ్గరకు తీసుకువెళ్లిన ఆ శిష్యులు తమ మనసులో ఉన్న కోరికను యువరాణిని చూపించి వారి గురువుకు వివరించారు. అయితే ఫ్రెండ్స్, తన శిష్యులందరూ కూడా ఒక అమ్మాయి కోసం కొట్టుకోవటం చూసిన ఆ గురువు అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ శిష్యుల గురువు నిజంగానే గొప్ప తెలివైనవాడు, జ్ఞానవంతుడు. ఇక అతని యువరాణిని చూసిన వెంటనే ఆమె ఒక రాజకుటుంబానికి చెందిన స్త్రీ అని వెంటనే పసిగట్టాడు. ఇక వెంటనే ఆయన తన శిష్యులను పిలిచి ఏమని వివరించాడు అంటే, శిష్యులారా, మీ ఆరుగురు కూడా అన్నదమ్ములు లాంటివారే కదా, మీకు చెల్లి లేదని బాధపడుతూ ఉన్నారు కదా, కాబట్టి ఈరోజు నుండి మీ ఆరుగురు కూడా ఈమెను మీ సోదరులాగా చూసుకోండి. ఎందుకంటే ఈమెను మీ సోదరులాగా స్వీకరిస్తే ఈమె మన ఆశ్రమంలోనే ఉంటుంది కదా, ఆ తర్వాత ఏదో ఒక రోజు మీ జీవితం కూడా మారవచ్చు. ఇక తమ గురువు నచ్చ చెప్పడంతో ఆరుగురు కూడా సరే అని ఒప్పుకుంటారు. ఇక వారు యువరాణిని వారి సోదరులాగా భావిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ సాధువు భోజరాజు రాజ్యంలోని అడవిలోనే నివసిస్తూ ఉండేవాడు. ఇక ఆ తర్వాత యువరాణికి ఆమె తన తండ్రి రాజ్యంలోనే ఉన్నాననే విషయం అర్థమైంది. ఇక అక్కడి రాజు తన తండ్రే కాబట్టి ఆ సాధువు ఆశ్రమంలోనే ఆమె నివసించటం మొదలుపెట్టింది. ఇక అక్కడ ఉన్న ఆరుగురు శిష్యులు కూడా ఆమెను వారి సోదరులాగాని చూసుకుంటూ ఉండేవారు. ఇక మరోవైపు రాజా చంద్రభానుడు తన పనిని ముగించుకొని అడవిలో ఉన్న మంత్రిని మరియు తన సేనాధిపతిని కలుస్తాడు. వెంటనే వారిని అతను తన భార్య మరియు పిల్లల గురించి అడుగుతాడు. ఇక వెంటనే మంత్రి మరియు సేనాధిపతి ఒకేసారి చెప్పాలి అని నిర్ణయించుకున్నట్లుగా ఏమని చెబుతారు అంటే, మహారాజా, మమ్మల్ని దయచేసి క్షమించండి, మీ రాణి నిజానికి రాణి కాదు, ఆమె ఒక మంత్రగత్తె, ఆమెని ఇద్దరు కొడుకులను కూడా చంపి ఆ తర్వాత ఇక్కడ నుండి పారిపోయిందని చెప్పారు. ఇక వారు చెప్పిన మాటలను చంద్రబాణుడు కూడా నమ్మేశాడు. ఎందుకంటే అబద్ధం చెబితే ఒకరే చెబుతారు కదా, మరొకరు ఎందుకు అబద్ధం చెబుతారు? ఇక్కడ మంత్రి మరియు సేనాధిపతి ఇద్దరూ కూడా ఒకే విషయాన్ని చెబుతున్నారు అంటే వారు నిజమే చెబుతున్నారని అనుకున్నాడు. అందుకే చంద్రబాణు మహారాజు ఏమని ఆజ్ఞాపించాడు అంటే, ఇప్పుడు మనం వెంటనే ఆమె తండ్రి అయిన భోజరాజు దగ్గరకు వెళ్ళాలి. ఇక మరోవైపు యువరాణి తన ఆరుగురు సోదరులతో ఏమని చెబుతుంది అంటే, సోదరులారా, మీరందరూ కూడా మహారాజును కలిసి మా సోదరి మీ ఆస్థానంలో ఒక కథ చెప్పాలని కోరుకుంటుందని చెప్పండి. ఇక మహారాజు కనుక ఆ కథ వినాలి అనుకుంటే మేము ఆయన ఆస్థానానికి చేరుకుంటాము అని చెప్పింది. ఎందుకంటే యువరానికి తన తండ్రికి కథలు వినటం అంటే ఇష్టమని బాగా తెలుసు. ఇక ఆ తర్వాత ఆ సాధువులందరూ కూడా రాజు దర్బారులో భిక్షాటన నెపంతో మహారాజు దగ్గరకు వెళతారు. ఆ తర్వాత వారి సోదరి మహారాజుకు కథ చెప్పాలని కోరుకుంటున్న విషయాన్ని కూడా చెబుతారు. ఇక ఆ సన్యాసుల మాట విన్న తర్వాత మహారాజు కూడా, మీ సోదరి చెప్పే కథ కనుక మాకు నచ్చితే ఖచ్చితంగా మేము ఆమెను మా రాజభవనంలోనే ఉంచుకుంటామని కూడా చెబుతాడు. ఇక ఆ సన్యాసులు కూడా సంతోషంగా ఈ విషయాన్ని యువరానికి చెబుతారు. ఇక మరుసటి రోజు ఆ సాధువులు తమ సోదరితో కలిసి రాజసభకు చేరుకుంటారు. అయితే ఆ సమయంలో యువరాణి ఒక యోగి వేషంలో ఉంటుంది కాబట్టి ఆమెను ఎవరూ కూడా గుర్తుపట్టరు. ఆమె ఎప్పుడైతే రాజసభలో కథ చెప్పటం ప్రారంభించిందో అందరూ కూడా ఆమె చెప్పే కథను చాలా శ్రద్ధగా వినటం మొదలుపెట్టారు. ఇక మహారాజుకు ఆ అమ్మాయి చెప్పిన కథ చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత ఆ యోగులందరికీ కూడా బహుమతులు ఇచ్చి పంపించేస్తాడు. కానీ ఆ అమ్మాయిని మాత్రం మళ్ళీ మళ్ళీ కథలు చెప్పించుకోవటానికి ఆమెను రాజభవనంలోనే ఉంచేస్తాడు. అయితే ఆ శిష్యులకి ఏమర్థమవుతుందో తెలియదు. కానీ సగం దూరం వెళ్లిన తర్వాత మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చి మహారాజును, ఓ రాజా, దయచేసి మీరు మా చెల్లెలను మాతో పాటే ఉండనివ్వండి. మీకు కనుక ఎప్పుడు కథ వినాలి అనిపించినా కూడా మేము ఆమెను వెంటనే ఇక్కడికి తీసుకుని వస్తాము.
ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుండి మాతోనే పెరిగింది. కాబట్టి ఆమెను విడిచి మేము దూరంగా ఉండలేమని అన్నారు. అంతేకాకుండా ఆమెకు ఇటువంటి రాజసౌఖ్యాల నుండి దూరంగా ఆమె తన జీవితం అడవిలోనే గడిపింది. కాబట్టి ఆమె ఇక్కడ ఇమడలేకపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పరిస్థితులకు ఆమెకు ఇక్కడ ఒంటరిగా అనిపించవచ్చు. ఇక రాజు ఆ యోగుల మాటలను విని ఆ యువతిని వారితోనే పంపించేస్తాడు. ఇక ఆ తర్వాత నుండి ఆమె ప్రతిరోజు కూడా తన సోదరులతో కలిసి దర్బారుకు వచ్చి కథ చెబుతూ ఉండేది. ఈ విధంగా యువరాణి ప్రతిరోజు కూడా రాజుకి కథ చెప్పి ఆ తర్వాత బహుమతులు పొందుతూ ఉండేది. ఆ తర్వాత తన సాధు సోదరులతో కలిసి తిరిగి వెళుతూ ఉండేది. ఇక అలా కొన్ని రోజులకు ఆ సన్యాసుల జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఆ యోగులు నగరంలో ప్రతి గ్రామానికి వెళ్లి భిక్షాటన చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వారికి మహారాజు నుండే ఎన్నో బహుమతులు పొందటం మూలంగా వారు ఎక్కడికి వెళ్లి భిక్ష చేయవలసిన అవసరమే పోయింది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మరుసటి రోజు యువరాణి రాజుకు కథ చెప్పటానికి వెళ్లినప్పుడు ఆమె రాజసభకు చేరుకుంది. అప్పుడు ఆమెకు అక్కడ తన భర్త మరియు మంత్రి మరియు సేనాధిపతి అక్కడే కూర్చొని ఉండటాన్ని చూసింది. ఇక వెంటనే యువరాణి ఏమని అనుకుంది అంటే, ఈరోజు నేను కోరుకున్న వారంతా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే కథ నిజంగానే చాలా బాగుంటుంది అనుకుంది. ఇక ఆ తర్వాత యువరాణి తెర వెనుక కూర్చొని తన తండ్రితో ఏమని అంటుంది అంటే, మహారాజా, ఈరోజు నేను మీకు ఒక బాధాకరమైన ఒక అభాగ్యురాలైన స్త్రీకి సంబంధించిన కథ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అయితే ఈ కథ మొదలు పెట్టే ముందే మీలో ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే అలాంటి వారు ఇప్పుడే ఈ రాజదర్బారును విడిచి వెళ్ళవచ్చు. ఎందుకంటే నేను కనుక కథ చెప్పే సమయంలో ఎవరైనా మధ్యలో వెళ్ళిపోతే నేను అక్కడికక్కడే ఈ కథ చెప్పటం ఆపేస్తానని అంటుంది. ఇక వెంటనే మహారాజు, తల్లి, నువ్వు వెంటనే కథ చెప్పటం ప్రారంభించు. నువ్వు చెప్పిన విధంగానే నువ్వు కథ చెప్పే సమయంలో బయటికి వెళ్ళటానికి ఎవరికీ అనుమతి లేదు అని చెబుతాడు. ఇక ఆ తర్వాత రాజు ఆస్థానంలోని ఆస్థానాధిపతులందరూ కూడా ఆమె చెప్పే కథ వినటం మొదలు పెడతారు. అయితే ఫ్రెండ్స్, ఆ సమయంలో అక్కడే ఆమె భర్తతో పాటు ఆమె భర్తకు ఎంతో నమ్మకమైన మంత్రి మరియు సేనాధిపతి కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజకుమారి తన కథను చెప్పటం ప్రారంభించింది. ఓ సభలోని సభ్యులారా, నేను చెప్పబోయే ఈ కథను చాలా శ్రద్ధగా వినండి. ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతను చాలా క్రూరమైన రాజు. ఆ రాజుకి కుమార్తెలంటే అస్సలు ఇష్టం లేదు. అయితే ఒకరోజు అతనికి ఒక కుమార్తె జన్మించినప్పుడు ఆ తర్వాత అతను తన కూతుర్ని అడవిలో చంపమని తన కొడుకుకే అప్పగిస్తాడు. రాజు తన కొడుకుకి ఏమని ఆదేశిస్తాడు అంటే, తన కూతుర్ని చంపిన తర్వాత తన కళ్ళు తీసి అతనికి చూపించమని. ఇక ఆమె చెప్పే కథ విని భోగరాజు ఆలోచించటం ప్రారంభిస్తాడు. ఈమె చెబుతున్నది నా కథ కదా. అందుకే ఆ మహారాజు ఎంతో సంతోషంగా తన మెడలోని ఒక ముత్యాల హారాన్ని ఆ శిష్యుల దగ్గరకు విసిరేస్తాడు. అంతేకాకుండా ఆమెను ఈ కథ చివరి వరకు చెప్పమని కోరుతాడు. ఎందుకంటే మహారాజుకి అప్పటికే తాను చేసిన పని ఎంత పెద్ద మహాపాపమో అర్థమయ్యి పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ యువరాణి తన కథను కొనసాగించింది. ఓ రాజా, ఇక ఎప్పుడైతే ఆమెను చంపటానికి ఆమె సోదరుడు అడవిలోకి తీసుకువెళతాడు, ఆ సోదరుడు ఆమెను చంపలేదు. అతను ఆమెను అడవిలోనే వదిలి రాజభవనానికి తిరిగి వెళతాడు. ఇక ఆ విషయం కూడా కథలో విన్న తరువాత మహారాజుకి మరింత ఆనందం కలుగుతుంది. బహుశా నా కూతురు ఇంకా బ్రతికే ఉందేమోనని ఆ రాజు మనసులో ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక మరోవైపు యువరాణి తన కథను వివరిస్తూ, తన సోదరుడు ఆ అమ్మాయిని అడవిలో వదిలినప్పుడు పాపం ఆ అమ్మాయి ఆకలితో మరియు దాహంతో అడవిలో అటూ ఇటూ తిరగటం ప్రారంభిస్తుంది. ఇక ఆమెకు ఆకలి వేసినప్పుడు చెట్ల పండ్లు పువ్వులు తింటూ ఉండేది. ఏదో విధంగా తనను తాను సజీవంగా కాపాడుకుంది. అయితే అడవిలో జీవిస్తూ ఆ అమ్మాయి శరీరం మీద ఒక్క వస్త్రం కూడా మిగలలేదు. అయితే ఒకరోజు ఒక వ్యక్తి ఎక్కడి నుంచో గుర్రపు స్వారీ చేస్తూ అటువైపు వచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఒక దేశానికి రాజు. అయితే ఆ అమ్మాయిని చూసే సమయానికి ఆ అమ్మాయి నగ్నంగా ఉంది. అందుకే ఆ రాజు ఆ అమ్మాయికి తన శరీరాన్ని కప్పుకోవటానికి ఒక వస్త్రాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను తన నగరానికి తీసుకుని వెళతాడు. ఇక నగరంలోని ఎవరికీ కూడా ఆమె గురించి చెప్పకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా రాణి తన కథ చెబుతూ ఉంది. ఇక ఆమె చెబుతున్న కథ విని రాజా చంద్రబాణుడు కూడా ఆ కథ తన కథే అని అర్థం చేసుకుంటాడు. అందుకే అతను కూడా సంతోషించి ఆ సన్యాసులకు ఒక ముత్యాల హారాన్ని బహుమతిగా ఇస్తాడు. అతను కూడా ఈ కథను చివరి వరకు చెప్పమని కోరతాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ యువరాణి కథ చెప్పటం కొనసాగిస్తుంది. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి ఒక రాజుకు రాణిగా మారుతుంది.
ఇక ఆ తర్వాత ఆమెకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇక ఒకరోజు ఆమె భర్త తన భార్యను తన జీవితానికి సంబంధించిన పూర్తి కథ చెప్పమని కోరుతాడు. నువ్వెవరివి? అసలు నగ్నంగా అడవిలో ఎందుకు తిరుగుతూ ఉన్నావు? ఇక ఆ తర్వాత ఆమె ఏ విధంగా తన తండ్రి కారణంగా అడవిలోకి వచ్చిందో అన్ని విషయాలు కూడా తన భర్తకు చెబుతుంది. ఇక ఆమె కథ విన్న తన భర్త కూడా ఎంతగానో బాధపడతాడు. అయితే ఆమె భర్త చాలా మంచివాడు. ఇక అంతేకాకుండా తన భార్య తండ్రి ఒక రాజ్యానికి రాజు అని తెలుసుకుంటాడు. అందుకే ఆమెను తన తండ్రికి పరిచయం చేయటానికి ఆ మరుసటి రోజే అన్నీ సిద్ధం చేస్తాడు. కానీ అతను ఒక పెద్ద తప్పు చేశాడు. ఆయన తన భార్య మరియు కొడుకులను రక్షించటానికి స్వయంగా వెళ్ళలేదు. కేవలం తన మంత్రి మరియు సేనాధిపతులతో తన భార్య పిల్లలను పంపాడు. నిజంగా ఇది అతని జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా, ఎంత నమ్మకస్తులైనా సరే వయసులో ఉన్న తన భార్యను కానీ సోదరుని కానీ కూతురుని కానీ మరొకరిని నమ్మి పంపకూడదు అని. అలాగే అటువంటి వారి దగ్గర వదిలిపెట్టకూడదు కూడా. ఎందుకంటే అతను ఎంత నమ్మకస్తుడైనా నమ్మకస్తుడు కాకపోయినా కూడా వారి మనసుపై ఎప్పుడైతే కామం ఆధిపత్యం చలాయిస్తుందో అప్పుడు వారి అన్ని విధేయతలు అన్ని విశ్వాసాలు కూడా వమ్ము చేస్తారు. ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడూ కూడా పురుషుడికి ఆకర్షణకు కేంద్ర బిందువు లాంటిది. అందుకే ఆమె ఎప్పుడైనా వేరే వ్యక్తితో ఒంటరిగా వెళ్ళినా అక్కడే ఉండినా కూడా అటువంటి వారి మనసులో ఆమె పట్ల కామ కోరికలు కలిగే అవకాశం వస్తుంది. అందుకే ఎప్పుడు పొరపాటున కూడా మీ సోదరిని లేదా కూతురిని వేరొకరి ఇంట్లో వదిలివేయకండి. ముఖ్యంగా ఆ అమ్మాయి కనుక వయసులో ఉన్నా మరింత అందంగా ఉన్నా ఒంటరిగా ఉన్నప్పుడైతే అసలే వదిలిపెట్టకండి. ఎందుకంటే స్త్రీని సంపద జ్ఞానం ఉన్నవాడే సొంతం చేసుకుంటాడని చెబుతూ ఉంటారు కదా. ఈ విధంగా యువరాణి తన కథను భోజరాజు ఆస్థానంలో వివరిస్తూ ఉంది. ఇక రాజా భోజరాజు మరియు చంద్రబాణుడు కూడా ఆ కథను చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాణుడు కూడా తన భార్య బిడ్డలను మంత్రి మరియు సైన్యాధిపతితోనే పంపించాడు. ఇక వారి ప్రయాణం కూడా చాలా సుదీర్ఘంగా సాగింది. ఇక మార్గమధ్యంలో సూర్యుడు అస్తమించడంతో వారు అక్కడే ఆగాలని నిర్ణయించుకున్నారు. మహారాణి గుడారం పక్కనే మంత్రి తన గుడారాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రాణి ఆ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కాని మంత్రి ఆమె మాటను ఒప్పుకోలేదు. అంతేకాకుండా రాత్రి సమయంలో మంత్రి యువరాణితో చెడుగా ప్రవర్తించాలని నిర్ణయించుకున్నాడు. అయితే యువరాణి పదే పదే విన్నవించిన దుష్టమంత్రి ఆమె మాటలను అంగీకరించలేదు. అంతేకాకుండా అతను రాజు పెద్ద కొడుకును కూడా చంపేశాడు. ఇక రాకుమారుడిని చంపిన సమయంలో ఇక రాణి తన ధర్మాన్ని కాపాడుకునేందుకు రాకుమారుడు చనిపోయిన తర్వాత కూడా మంత్రికి సాకు చెప్పి అడవిలోకి పారిపోయింది. ఆ తర్వాత ఆమె రాత్రంతా అడవిలో గడిపి ఎలాగోలా తన పతివ్రత ధర్మాన్ని కాపాడుకుంది. ఇక మరుసటి రోజు ఆమె తన గుడారంలోకి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఆమెకు తన కుమారుడి శరీరం కూడా కనిపించలేదు. ఇక ఫ్రెండ్స్, ఈ కథ అనేది ముందుకు సాగే కొద్ది మరోపక్కన చంద్రబాణుడి మంత్రి మతి అనేది పోతూ ఉంది. ఎందుకంటే అతను కూడా ఆ కథ తన గురించే అని గ్రహించి ఏదో ఒక సాకు చెప్పి రాజు ఆస్థానం నుండి వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ భోజరాజు అతని ఆపి మందలించి కథ పూర్తయ్యే వరకు బయటికి వెళ్ళకూడదని ఆజ్ఞాపించాడు. ఇక ఆ తర్వాత యువరాణి మళ్ళీ కథను చెప్పటం ప్రారంభించింది. మరుసటి రోజు ఆమె అక్కడి నుంచి ముందుకు ప్రయాణిస్తూ ఉండగా మళ్ళీ వారు సాయంత్రానికి గుడారం వేసుకుని అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక ఆ రాత్రేమో రాణి గుడారం పక్కన సేనాధిపతి తన గుడారాన్ని వేసుకున్నాడు. అర్ధరాత్రి అతను చెడు దృష్టితో రాణి గుడారంలోకి ప్రవేశించి ఆమెను బలాత్కారం చేయాలి అని చూశాడు. అయితే రాణి మొదటిగా అతన్ని ఎంతగానో బెదిరించటానికి చూసింది. అక్కడి నుంచి బయటికి పంపటానికి ప్రయత్నించింది. కానీ ఆ దుష్ట సేనాధిపతి అక్కడి నుండి తిరిగి వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత రాణి తన చిన్న కుమారుడిని తన ముందు నిలబెట్టి అతని మీద ప్రమాణం చేసింది. ఇక ఆ కథ వింటూ సేనాధిపతి కూడా కంగారు పడ్డాడు. ఇక అతను కూడా ఈమె నా రహస్యాలని బయటపెడుతుంది అనుకున్నాడు. అతను కూడా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్లటానికి సిద్ధమయ్యాడు. అయితే మహారాజు అతన్ని కూడా తిట్టి కూర్చోబెట్టాడు. ఇక వెంటనే చంద్రబాణు మహారాజు మాట్లాడుతూ ఏ సేనాధిపతి, అసలు నిజం మీరు వినలేకపోతున్నారా అని ప్రశ్నించాడు. ఇక సేనాధిపతి కూడా తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు. ఇక యువరాణి మళ్ళీ కథ కొనసాగించింది. ఇక ఆ రోజు రాత్రి సేనాధిపతి కూడా రాణి చిన్న కుమారుడిని చంపేశాడు. ఇక అతను తప్పుడు దృష్టితో రాణి దగ్గరకు వెళ్లాడు. ఇక అదే సమయంలో యువరాణి ఎలాగోలా అతని నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఆమె చనిపోవాలని నదిలోకి దూకేసింది. కానీ ఆమె విధి అనేది ఆమె చనిపోవటానికి అంగీకరించలేదు. చివరికి ఆమె ప్రాణాలతో బయటపడింది.
ఆ నదిలో ప్రవహిస్తూనే ఆమె అడవి యొక్క మరొక ఒడ్డుకు వెళ్లి అక్కడ ఒక 6 సాధువుల ద్వారా కాపాడబడింది. అయితే ఆ సన్యాసులు కూడా ముందుగా ఆ యువరాణిని తమ భార్యగా చేసుకోవాలనుకున్నారు. కాని వారి యొక్క జ్ఞానవంతులైన గురువు గారు ఆ సన్యాసుల నుండి ఆ పాపం చేయకుండా ఆ యువరాణిని రక్షించారు. ఇక గురువుగారు వారికి ఎంతోసేపు వివరించిన తర్వాత ఆ సన్యాసులు ఆ రాజకుమారిని వారి సోదరిగా అంగీకరించారు. ఇక అలా సోదరులు సోదరి అయిన వారి మహారాజు దగ్గరికి వెళ్లి కథ చెప్పటం మొదలుపెట్టారు. ఇక ఫ్రెండ్స్, ఇంత వివరంగా కథ విన్న తర్వాత ఆ రాజకుమారి తన ముసుగు తీసి రాజు ఎదుట నిలబడింది. ఇక తన కూతుర్ని చూసిన భోజరాజు కూడా వెంటనే ఆమెను గుర్తుపట్టాడు. ఇక మరోవైపు తన భార్యను చూడగానే చంద్రబాణుడి కళ్ళు కూడా ఆనందంతో నిండాయి. ఇక తన భార్యను చూసి చంద్రబాణుడు కూడా ఎంతో సంతోషించాడు. కాని తన కొడుకులు చనిపోయారనే బాధతో అతను ఎంతగానో దుఃఖించాడు. ఇక ఆ తర్వాత భోజరాజును చంద్రబాణుడు ఏమని అనుమతి కోరాడు అంటే, మహారాజా, నా మంత్రి మరియు నా సేనాధిపతే నాకు శత్రువులుగా మారారు. వారు నాకు ఎంతో నమ్మక ద్రోహం చేశారు. అందుకే నేనిప్పుడు వారిని శిక్షించాలి అనుకుంటున్నాను. ఇక వెంటనే చంద్రబాణుడు నిండు సభలోనే అందరూ చూస్తూ ఉండగా తన కత్తి తీసి మంత్రి మరియు సేనాధిపతి తలలు నరికి చంపేశాడు. ఈ విధంగా ఆ పాపాత్ములకు వారు చేసిన నేరాలకు ఈ విధంగా శిక్ష అనేది అనుభవించారు. ఇక మరోవైపు భోజరాజు కూడా తన కుమార్తెను కౌగిలించుకొని తను చేసిన తప్పులకు దయచేసి క్షమించమని ఆమెను పదే పదే వేడుకున్నాడు. ఇక యువరాణి కూడా తన తండ్రిని మనస్ఫూర్తిగా క్షమించింది. ఆ క్రమంలో యువరాణి తన భర్తతో కలిసి కొన్ని రోజుల పాటు తన తండ్రి రాజభవనంలోనే ఉంది. ఇక ఆ తర్వాత ఆమె తండ్రి మరియు తల్లి ఆమెను ఆనందంగా అన్ని రకాల కానుకలతో వారి కూతురికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. ఇక ఆ తర్వాత రాజా చంద్రబాణుడు కూడా తన భార్యతో కలిసి తన నగరానికి తిరిగి వచ్చి సంతోషంగా వారి సమయాన్ని గడిపారు. కొద్ది కాలంలోనే రాణి మరో 2 కొడుకులకు కూడా జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు వారి పోయిన ఆనందం కూడా మళ్లీ తిరిగి వారి సొంతమైంది. ఇక వ్యాపారికి కూడా ఈ కథ ద్వారా తన భార్యను ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్లకూడదు అర్థమైంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రాణమైనా మృత్యువైనా ఆ విధాత చేతిలోనే ఉంటాయి, మనిషి చేతిలో ఏమీ లేదు. మరి మీకు కూడా ఈ కథ నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.